సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో చేసిన అభివృద్దిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ పరిధిలోని సచివాలయ కన్వీనర్లతో ఆదివారం ఉదయం ఆదాల నివాసంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్ల ద్వారా గత నాలుగేళ్లలో జరిగిన లబ్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఉత్తమమైనదని కొనియాడారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు పథకాల లబ్ధి పొందని వారికి జగనన్న సమాజానికి చేసిన మేలును గుర్తు చేయాలని కోరారు. కొందరు కోపంగా మాట్లాడినా వారితో ఘర్షణ పడకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. సచివాలయ కన్వీనర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు లోపాలు ఏమైనా తెలిస్తే వాటిని వరించుకుందామని, తద్వారా ముందుకు వెళ్లే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనంద్ విజయకుమార్ రెడ్డి, పిండి సురేష్, రాజేష్, మొయిళ్ల గౌరీ, వంశీ, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, అవినాష్, మూలే విజయభాస్కర్ రెడ్డి, సాయిరెడ్డి సచివాలయ కన్వీనర్ల బాధ్యతపై అవగాహన కల్పించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, రూరల్ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జులు, వైసీపీ నేతలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సచివాలయ కన్వీనర్లకు జగనన్న కిట్లను ఎంపీ ఆదాల అందజేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరమ్మ గారికి, సోదర కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు, సోదరిమణులకు, కన్వీనర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా మన అందరం కలుసుకున్న సందర్భం, రేపు గృహసారథులు వాలంటీర్ల ద్వారా వాళ్ళ ప్రాంతం 55 ఇళ్ళు పోయి మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనకి జరిగిన కార్యక్రమాలని అన్నీ కూడా ఒకసారి వాళ్ళకి గుర్తు చేసి వివరించాల్సిన అవసరం. మనకి ఈ సచివాలయ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. గతంలో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, ఇట్లా అనేక ఆఫీసులు తిరగాల్సిన పరిస్థితి నుంచి ఎక్కడికక్కడ ప్రతి 2000 గృహాలకి మనం ఒక సచివాలయాన్ని నిర్మించుకున్నాం. దాంట్లో ఒక 10 మంది స్టాఫ్ ఉంటారు, ఒక 20 మంది వాలంటీర్లు ఉంటారు. రేపు ఎన్నికల సందర్భంగా ఈ వాలంటీర్లు పోయే పరిస్థితి ఉండదు. అందుకని మనం ఈ గృహసారథుల ద్వారా ఒక 2-3 సార్లు ఈ 7-8 నెలల్లో ఈ ఓటర్స్ని అందరినీ కలిసినట్లయితే వాళ్ళకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.